ROPS Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palim Palmani Rugangava Rampedda Apanjani by Reddy Pullimandal Chairman Dhansekaran Director Drive Sri Lata హాయ్ హలో వెల్కమ్ టు రోప్స్ ఆర్గనైజేషన్ దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ రెడ్డి టీచింగ్ ఇన్ బయాలజీ సో మన 10th క్లాస్ లో చాప్టర్ వైజ్ కీ పాయింట్స్ గురించి ఫైనల్ ఎగ్జామ్స్ కి డిస్కస్ చేస్తున్నాము సో నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ సో ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం సో ట్రాన్స్పోర్టేషన్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేటటువంటి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే హార్ట్ సో ద హార్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆర్గన్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ సో జనరల్ గా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ లో మనకి వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ సో రవాణా వ్యవస్థలో మనకి బాగా గుర్తొచ్చేటటువంటి అవయం ఏంటి అంటే గుండె సో ఇది ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ సో ట్రాన్స్పోర్టేషన్ లో మనకి ట్రక్ అని గుర్తొచ్చేటటువంటి పార్ట్ ఏంటి అంటే హార్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో ట్రాన్స్పోర్టేషన్ లో హార్ట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటి హార్ట్ లో ఏ విధంగా బ్లడ్ పంపింగ్స్ జరుగుతూ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుందని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ సో ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా చేయడం సో ఒక చోట నుండి ఇంకొక చోటకి ప్రయాణించేటటువంటి ఆ ప్రక్రియని ఇక్కడ ఏమంటున్నాం అంటే ట్రాన్స్పోర్టేషన్ సో ఇన్ అవర్ బాడీ అట్ ద హ్యూమన్ బీయింగ్ బాడీ సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ సో ఇన్వాల్వ్మెంట్ డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అంటే వివిధ రకాల రవాణా వ్యవస్థలు మానవ యొక్క శరీరంలో జరుగుతూ ఉంటాయి వాటిలో మనం ఇప్పుడు సో దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ద హార్ట్ హార్ట్ గురించి మనము ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం సో మరి హార్ట్ కిందకి వచ్చేసరికి హార్ట్ లో ఏముంటాయంటే ద హ్యూమన్ హార్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే హ్యూమన్ హార్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం సో హ్యూమన్ హార్ట్ మానవుల యొక్క హృదయం సో దేర్ ఆర్ 4 చాంబర్స్ జనరల్ గా హ్యూమన్ హార్ట్స్ లో ఎన్ని ఉంటాయంటే 4 చాంబర్స్ అంటే 4 గదులు అనేవి నిర్మితమై ఉంటాయి ఐ మీన్ 4 గదులు ఉంటుంది సో దీంట్లో ఏంటంటే 2 ఆర్టరీ దీన్ని ఏమనిపిస్తామంటే 2 ఆర్టరీస్ అంటే మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి 4 గదుల నిర్మాణంలో 4 గదులు ఉంటాయి 2 గదులు జఠరికలని 2 గదులను మనం కర్ణికలని పిలుస్తూ ఉంటాము 2 ఆర్టరీస్ ఉంటాయి థిన్ వాల్ ఇవి ఎలా ఉంటాయి అంటే థిన్ వాల్ అంటే పలచటి చర్మాన్ని కలిగి ఉంటుంది ఐ మీన్ పలుచగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి 2 వెంట్రికల్స్ సో 2 వెంట్రికల్స్ అనేవి ఉంటాయి సో ఇవి ఎలా ఉంటాయి అంటే థిక్ వాల్డ్ గా ఉంటాయి సో థిన్ వాల్డ్ 2 ఉంటాయి థిక్ వాల్డ్ అంటే సో మందమైనటువంటి పొర కలిగినటువంటి 2 ఉంటాయి పలుచటి పొర కలిగినటువంటివి 2 గదులు ఉంటాయి సో థిన్ వాల్డ్ అండ్ థిక్ వాల్డ్ సో థిన్ వాల్డ్ అని వేటిని పిలుస్తున్నాం అంటే 2 ఆర్టరీస్ నెక్స్ట్ వచ్చేసరికి 2 వెంట్రికల్స్ అని వేటిని పిలుస్తున్నాం అంటే థిక్ వాల్డ్ సో వీన్స్ నెక్స్ట్ ఇంకేముంటాయంటే హార్ట్ లో 4 చాంబర్స్ ఉంటాయి దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీన్స్ సో డిఆక్సినేటెడ్ బ్లడ్ ఎక్స్పోర్ట్ ద పల్మనరీ వీన్ సో ఇక్కడ వీన్స్ లో ఏం జరుగుతుందంటే డిఆక్సినేటెడ్ సో విచ్ ఈస్ వితౌట్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ అంటే మనం దాన్ని ఏమేమి చేయవచ్చు అంటే మంచి రక్తం చెడు రక్తం అని పిలుస్తూ ఉంటాం జనరల్ గా సో ఇక్కడ ఏంటంటే డిఆక్సినేటెడ్ బ్లడ్ అంటే ఆక్సిజన్ లేనటువంటి బ్లడ్ సో ఈ బ్లడ్ ని ఏవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అంటే పల్మనరీకి సో వీన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి నెక్స్ట్ ఆర్టరీస్ ఆర్టరీస్ మీన్స్ ఆక్సినేటెడ్ బ్లడ్ ఎక్స్పోర్ట్ పల్మనరీ ఆర్టరీ సో పల్మనరీ ఆర్టరీకి బ్లడ్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి సో ఆర్టరీస్ అనేవి ఉంటాయి సో దీని యొక్క పని ఏంటంటే దెర్ ఇస్ ఓన్లీ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సినేటెడ్ బ్లడ్ ఆక్సినేటెడ్ బ్లడ్ ని మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాయి నెక్స్ట్ వచ్చి వెయిల్స్ సో వెయిల్స్ కి వచ్చేసరికి ది స్టాప్ బ్లడ్ ఫ్లోయింగ్ బ్యాక్వర్డ్స్ సో ఇది ఎందుకు ఉపయోగపడతాయి అంటే బ్లడ్ తిరిగి రిమైనింగ్ బ్లాక్ కి రాకుండా బ్యాక్ సైడ్ కి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పైకి వెళ్తూ ఉంటుంది సో ఇట్ కెనాట్ బి ఎంటర్ రివర్స్ ఫ్లో అంటే తిరిగి బ్యాక్ సైడ్ కి రాకుండా సో ఏవి ఉపయోగపడతాయి అంటే వెల్వ్స్ అనేవి ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసరికి కార్నరీ ఆర్టరీస్ సో కార్నరీ ఆర్టరీస్ కి వచ్చేసరికి దే సప్లై ద హార్ట్ మజిల్స్ విత్ ద ఫుడ్ అండ్ ఆక్సిజన్ అంటే హార్ట్ మజిల్స్ కి కావాల్సినటువంటి ఫుడ్ ఆక్సిజన్ ని సప్లై చేస్తాయి సో కార్నరీ ఆర్టరీస్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ పార్ట్ హార్ట్ సో హ్యూమన్ హార్ట్ లో మనము సో ఇవి మనకేంటంటే హ్యూమన్ హార్ట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ద డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ సో హ్యూమన్ హార్ట్ లో మనం డయాగ్రామ్ ని డిస్కస్ చేస్తే సో హ్యూమన్ హార్ట్ లో ఏమేమి ఉంటాయి సో ఇక్కడ మనం డయాగ్రామాటిక్ గా చూస్తాం సో ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రైట్ డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అని అడుగుతాడు సో వెరీ ఇంపార్టెంట్ సో హ్యూమన్ హార్ట్ హ్యూమన్ హార్ట్ కిందకి వచ్చేసరికి సో ఇప్పుడు మనకి ఏంటంటే 4 చాంబర్స్ అనేవి ఉన్నాయి 1, 2, 3, 4 సో దేర్ ఈస్ 4 చాంబర్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ 4 చాంబర్స్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్
సో ఇలా పొడుగున్నటువంటి ఈ ట్యూబ్ ని ఏమనిపిస్తామంటే సుపీరియర్ వెన్కావ్ ఫ్రమ్ ద అప్పర్ బాడీ. సో సుపీరియర్ వెన్కావ్ మీన్స్ ఏంటంటే పైన, సో మన చెస్ట్ కి పైన ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటి నుంచి బ్లడ్ ని కలెక్ట్ చేసేటటువంటి దాన్ని ఏమంటామంటే సుపీరియర్ వెన్కావ్ ఫ్రమ్ అప్పర్ బాడీ, పైన ఉన్నటువంటి బాడీ నుంచి కలెక్ట్ చేసుకుంటది. సో నెక్స్ట్ ఇక్కడ కింద ఉన్నటువంటి ఇన్ఫీరియర్ వెన్కావ్ ఫ్రమ్ ద లోయర్ బాడీ, కింద ఉన్నటువంటి బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసేదాన్ని ఇన్ఫీరియర్ వెన్కావ్ అని పిలుస్తాం. సో దాన్ని ఏమంటున్నామంటే ఇన్ఫీరియర్ వెన్కావ్. సో ఇన్ఫీరియర్ వెన్కావ్ నెక్స్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి దీనికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి దీన్ని ఏమంటామంటే పల్మనరీ ఆర్టరీ టు రైట్ లంగ్. సో పల్మనరీ ఆర్టరీ టు రైట్ లంగ్ అంటే కుడి ఊపిరితిత్తు వైపు ఉన్నటువంటి దాన్ని ఏమనిపిస్తామంటే పల్మనరీ ఆర్టరీ అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి పల్మనరీ ఆర్టరీ టు లెఫ్ట్ లంగ్ అంటే ఎడమ వైపు ఉన్నటువంటి పల్మనరీ, సో లంగ్ కి పల్మనరీ ఆర్టరీస్ అనేవి ఉంటాయి. సో రెండు ఇక్కడ మనకి ఆల్రెడీ మన పైన చెప్పుకున్నట్టు సుపీరియర్ వెన్కావ్, ఇన్ఫీరియర్ వెన్కావ్. సుపీరియర్ వెన్కావ్ మీన్స్ విచ్ ఈస్ ద కలెక్టింగ్ ఆఫ్ బ్లడ్ సో ఫ్రమ్ అప్పర్ బాడీ పార్ట్స్. సో పైన ఉన్నటువంటి బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ ని కలెక్ట్ చేస్తుంది. సో ఇన్ఫీరియర్ వెన్కావ్ మీన్స్ విచ్ ఈస్ కలెక్టింగ్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ అంటే సో కింద ఉన్నటువంటి డౌన్ సైడ్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ కెన్ బి కలెక్టెడ్ ద బ్లడ్ ఈజ్ ఇన్ఫీరియర్ వెన్కావ్. సో దేర్ ఈస్ ద పల్మనరీ ఆర్ట్స్ ఆర్ ద టూ టైప్స్. సో రెండు రకాలైనటువంటి మనకి పల్మనరీ ఆర్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఒకటి రైట్ లంగ్ సైడ్ ఉంటుంది, ఇంకొకటి లెఫ్ట్ లంగ్ సైడ్ ఉంటుంది. సో నెక్స్ట్ దీని కింద డౌన్ సైడ్ లో చూస్తే సో మనకి పల్మనరీ వీన్స్ అనేవి రెండు ఉంటాయి. సో ఒకటి ఈ రెండు కూడా ఏంటంటే ద పల్మనరీ వీన్స్. సో పల్మనరీ ఆర్టరీ వేరు, పల్మనరీ వీన్స్ వేరు. సో పల్మనరీ వీన్స్ దేర్ ఆర్ ప్రెసెన్స్ ఆఫ్ టూ పల్మనరీ వీన్స్ విచ్ ఈస్ ఫ్రమ్ రైట్ సైడ్ ఆఫ్ ద లంగ్. సో కుడి వైపుకు ఉన్నటువంటి పల్మనరీ వీన్స్ అనేవి ఉంటాయి, రెండు ఉంటాయి. సో ఈ పక్కన చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ కూడా సేమ్, మనకి ఏంటంటే పల్మనరీ వీన్స్ అనేవి ఫ్రమ్ ద లెఫ్ట్ లంగ్, లెఫ్ట్ లంగ్ కి సంబంధించి రెండు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి టోనిక్ వాల్యూ. సో ఇక్కడ ఏంటంటే మిడిల్ లో ఉన్నటువంటి ఈ లేయర్ నేమ్ అనిపిస్తామంటే సో పల్మోనిక్ వాల్యూ వాల్వీ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి కింద ఉన్నటువంటి లేయర్ నేమ్ అనిపిస్తామంటే ట్రికస్ప్డ్ వాల్యూస్, ట్రికప్స్డ్ వాల్యూస్ అని కూడా పిలుస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని ఏమనిపిస్తామంటే రైట్ ఆర్ట్రిమమ్ అంటాం, లెఫ్ట్ ఆర్ట్రిమమ్. సో రైట్ వెంట్రిక్యులర్, లెఫ్ట్ వెంట్రిక్యులర్ అంట. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇక్కడ మనకి ఏంటంటే కింద ఉన్నటువంటి దాన్ని ఆర్ట్రో టు లోయర్ బాడీ. సో కింద ఉన్నటువంటి సో లోయర్ బాడీకి కావాల్సిన బ్లడ్ ని సప్లై చేస్తూ ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే బ్లడ్ ఫ్లో ఏ విధంగా జరుగుతుంది. సో ఆర్ట్రోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ లంగ్స్ కి సప్లై చేస్తుంది. ఆర్ట్రో ఇక్కడ ఉన్నటువంటి పార్ట్స్ క్లియర్ అబ్జర్వ్ చేస్తే గుండెకాయకి కావాల్సినటువంటి రక్తాన్ని సప్లై చేస్తుంది. సో ఇది మనకంటే హ్యూమన్ హార్ట్ లో ఉన్నటువంటి పార్ట్స్. సో హ్యూమన్ పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఇది మనకేంటంటే సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ట్రాన్స్పోర్టేషన్ టాపిక్ కీ పాయింట్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ లో ఏమేమి ఉంటాయి. సో హ్యూమన్ హార్ట్ యొక్క డయాగ్రమ్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రమ్ అడుగుతాడు, డ్రా ద డయాగ్రమ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అని అడుగుతాడు. సో డయాగ్రమ్ వేసి లేబుల్ పాయింట్స్ ని లేబులింగ్ చేస్తే సో ఇట్స్ ఎనఫ్. సో ఇది 4 marks కానీ ఎస్ఏ క్వశ్చన్ కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.